కేపీహెచ్బీలో విషాదం ముగ్గురు బాలికలను మింగేసిన సెల్లార్ గుంత కేపీహెచ్బీ కాలనీ నాలుగో ఫేజ్లో విషాదం చోటు చేసుకుంది ఆర్టీఏ కార్యాలయం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఐదుగురు బాలికలు ఆడుకునే క్రమంలో సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు ఆ ప్రాంత చిత్తడిగా ఉండడంతో సంగీత కాలు జారి సెల్లార్ గుంతలో పడిపోయింది ఆమెను కాపాడే క్రమంలో రమ్య సఫియా నీటిలో మునిగిపోయారు నేహా అనే బాలిక నీటిలో పడే క్రమంలో చెట్టును పట్టుకుని బయటకు వచ్చింది నవ్య అనే బాలిక అప్పటికే సెల్లార్ ఒడ్డున ఉంది దీంతో నేహా నవ్య ప్రాణాలతో బయటపడ్డారు సాయంత్రం సఫియా సంగీత మృతదేహాలను వెలికి తీశారు రమ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు ఇద్దరు బాలికల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు హౌసింగ్ బోర్డ్ ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ఈ గుంతను తవ్వారు గతంలో ఇదే గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు